నమస్కారమ్మా, మీ పేరు? సరోజ మేడం. సరోజ, ఎక్కడ ఉంటారు మీరు? శ్రీనివాస్ నగర్. శ్రీనివాస్ నగర్. ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు ఈ హాస్పిటల్కి? గర్భసంచిలో గడ్డలు అయినాయి అన్నారు మేడం, దాని గురించి వచ్చింది. ఫస్ట్ ఇక్కడనే కన్సల్ట్ చేశారా లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడికి వచ్చారా? వేరే డాక్టర్ దగ్గర వెళ్తే ఇక్కడ వెళ్ళండి అంటే ఇక్కడికి వచ్చింది మేడం. అంటే ఈ హాస్పిటల్ గురించి డాక్టరే చెప్పారా లేకపోతే బయట ఎవరైనా చెప్పారా మీకు? డాక్టరే చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ట్రీట్మెంట్ ఎలా ఉంది? మంచిగా ఉంది మేడం. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? నేను ఇంతకుముందు గర్భసంచి ముక్కు పరీక్షకు వచ్చాను మేడం, అది రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే అడ్మిట్ అయ్యాను. ఓకే, ఆ పరీక్షలు ఎక్కడ చేయించుకున్నారు? ఇక్కడ చేయించుకున్నారా బయటనా? ఇక్కడ చేయించుకున్నాను. ఇక్కడ చేయించుకున్నాను. ఓకే, ఆ పరీక్షల నిమిత్తం ఏమన్నా డబ్బులు తీసుకున్నారా? మేము తీసుకున్నాను, ఫ్రీగానే చేశారు. సో ఇప్పుడు ఆపరేషన్ ఉంది అంటున్నారు కదా, ఆపరేషన్ కూడా ఇక్కడ చేయించుకుంటారు? అవును మేడం, ఇక్కడ చేయించుకుంటారు. ఎప్పుడు చేస్తారన్నారు? శుక్రవారం రోజు చేస్తాను. ఇక్కడ అడ్మిట్ అయ్యి ఎన్ని రోజులు అయితే? నిన్ననే అడ్మిట్ అయ్యాను మేడం. నిన్ననే అడ్మిట్ అయ్యాను. సో ఇక్కడ అడ్మిట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మీకు ఏమేం ఫెసిలిటీస్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ? ఇంత మంచిగా ఉంది. బెడ్ చార్జ్ ఏమైనా చేస్తారు? ఏం లేదు మేడం. ఓకే, భోజనం మీకు ఇక్కడనే ఇస్తున్నారు మేడం? ఇక్కడనే ఇస్తున్నారు అంటే ఫ్రీగానే? ఫ్రీగానే ఇస్తున్నారు. ఓకే, మెడిసిన్కి ఏమైనా డబ్బులు తీసుకుంటారు? దేనికి? ఏం దేనికి తీసుకోలేదు మేడం. దేనికి డబ్బులు తీసుకోలేదు. సో మీరు ఇక్కడ వచ్చి అడ్మిట్ అయినప్పటి నుండి అన్ని ఫ్రీగా చేస్తున్నారు? టెస్టులు ఇన్క్లూడింగ్? ఓకే. సో మరి మీరు ఇక్కడ అడ్మిట్ అయ్యారు, మరి బయట ఎంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకున్నటువంటి ఆపరేషన్ను ఇక్కడ ఈ హాస్పిటల్ వాళ్ళు మీకు ఫ్రీగా చేస్తున్నారు కదా, దీనిపైన మీ యొక్క స్పందన ఏంటి? మంచి చేస్తారు అనేసి ఇక్కడ అడ్మిట్ అయ్యాను మేడం. అందరు చెప్తుంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇక్కడ వెళ్ళండి అని చెప్తాను మేడం. సో బయట హాస్పిటల్స్తో పోల్చుకుంటే ఇక్కడ మీకు బాగానే ఉందా? ఇక్కడ బాగుంది మేడం. మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా మీ వెంట? ఎవరు లేరు మేడం. రేపు ఆపరేషన్ రోజు రమ్మని చెప్పాను. ఓకే.